49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. పదే పదే కులాల ప్రస్తావన తీస్తూ పవన్ కుల రాజకీయాలు చేస్తున్నారన్న అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాను కులాలు కలపడానికి మాత్రమే వచ్చానంటూ మళ్ళీ పవన్ వ్యాఖ్యలు రోజుకో రకంగా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి సుందరరామ్ శర్మ గారు ఉన్నారు. సరే, వారితో మాట్లాడదాం. నమస్తే సుందర. నమస్తే. శర్మ గారు, ఎట్లా అంటే ఒకసారేమో తాను కుల రాజకీయాలు చేయడానికి రాలేదంటారు, అన్ని కులాలు కలపడానికి వచ్చారంటారు, తర్వాత కులం కోసం మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు మనం ఇన్ని రకాలుగా? అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎట్లయితే స్క్రిప్ట్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా ఉంటుందో, ఆయన మీటింగ్లో కూడా ఒక స్క్రిప్ట్ ఒక్కొక్క రకంగా వస్తూ ఉంది. బహుశా ఆయనే కనుక రాసుకుంటేనో, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు కనుక స్క్రిప్ట్ కనుక ఏడేట్లయితే డెఫినెట్గా ఈ రకమైనటువంటి తేడాలు రావు. ఆయన మొదటి నుంచి ఫస్ట్ అమలాపురం లేకపోతే పత్తిపాడ దగ్గర బిగించేసినప్పటి నుంచి కూడా కులాల గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ కులాలు మాట్లాడుతూ వస్తే నిన్న వచ్చేసరికల్లా, మలిపురంకి వచ్చేసరికల్లా, నేను కులాలు కలపడానికి వచ్చాను, కులాలు విడదీయటానికి కాదు అన్నారు. అంటే అది ఎండింగ్ అన్నమాట. అంటే ఈయనకి అసలు కులాలు కలపటానికో లేకపోతే కులాలు విడదీయటానికో ఈయన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఏదో సంఘ సంస్కర్త కులాలు మతాలు అని చెప్పని అనుకుంటా ఒక ఎన్జిఓగా ఆయన జనసేన పార్టీ, ఎందుకంటే 2008లో ఆయన స్టార్ట్ చేసినప్పుడు అదేదో దీనికోసం ఒక ఎన్జిఓగానే స్టార్ట్ చేసినట్టుగా చెప్తుంటారు కాబట్టి ఆ రకంగా ఆయన ముందుకు పోదాం అనుకుంటున్నాడా అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా అమలాపురం నుంచి రాగానే కాకినాడలో ఆయన కులాల గురించే మాట్లాడారు, వ్యక్తుల గురించి మాట్లాడారు. అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కాన్సన్ట్రేట్ చేసి ఆయన లేవడం తిట్టారు. దానికి ప్రతిగా ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు ఉత్తరం రాశారో ఆయన మాట్లాడారు. అక్కడ మాట్లాడిన తర్వాత ఇండైరెక్ట్గా మాట్లాడిన దానికి ముద్రగడ పద్మనాభం గారు చాలా గౌరవప్రదంగా ఆయనకు ఉత్తరం రాస్తే ఆయన యొక్క అభిమానుల చేతనండి లేదా జన సైనికుల చేత కానివ్వండి ట్రోలింగ్స్ చేసి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడటం చూసాం. దాన్ని ఎక్కడా కూడా ఖండించినట్టుగానే ఆయన ఏం చేయలేదు. కులద్రోహి అన్న విధంగా ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళు చేయటం జరిగింది, మనం అవన్నీ కూడా చూసాం. అయితే నేనేమంటున్నానంటే ఆయనకి ఇది ఒక అలవాటు ఉంది. ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి ఆయన యొక్క కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పాడుతున్నప్పుడు ఈయన ఏమీ మాట్లాడలే. ఎందుకు నేను చెప్పనంటే ఆ రోజున కొంతమంది అప్పుడు ఏమన్నాడంటే నేను ఒక కులానికి కాదు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఈ మార్పు ఆయనలో ఎట్లా కనిపిస్తూ ఉందని చెప్పంటే అంశాల వారీగా లేదా స్క్రిప్ట్ వారీగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప ఒక జెండా ఒక ఎజెండా పెట్టుకుని అసలు జనసేనకి ఇది మా ఎజెండా, లేకపోతే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి మాది ఇది ఈ ఎజెండా, లేదు ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాటిల్లో మాకు నచ్చినవి అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ కానివ్వండి ఒక రకమైనటువంటి ఎజెండా కానివ్వండి ఆయనలో మనకి ఎక్కడా కనిపించట్లా. మొదటి నుంచి కూడా ఒకటే ఒక్కటి ఆయనకి ఎంతసేపటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, అసూయ, జగన్ గారు దిగిపోవాలి అనేటువంటిదే తప్ప తను ఎక్కాలనేటువంటి కోరిక కూడా లేదు. అంటే ఒక నిజంగా చెప్పాలంటే దిశ లేనటువంటి బోటు అదేదో పడవ సముద్రంలో కొట్టుకుపోతున్నట్టుగా ఈయన ఆ రకంగా కొట్టుకుపోతున్నాడే తప్ప దిశ లేదు, ఇది లేదు ఆయనకి. అందువలన ఇవాళ మీరు అడిగినట్టుగా ఈ కులాలు అనేటువంటిది డెఫినెట్గా ఈయన మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటిది ఇవాళ కాదు. మొన్న ఎక్కడో మాట్లాడాడు ఈ రెండు కులాలేనా అన్నాడు మొన్న. మళ్ళీ ఆ తర్వాత ఏమన్నాడంటే నాకు అందరూ కావాలి అని చెప్పను. ఇంకొక మాట ఏమంటాడంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తిట్టారు, ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని కులాల పేర్లు చెప్పేసేసి వాళ్ళందరినీ కూడా తెలంగాణ వాళ్ళు తిట్టారు అని చెప్పని మాట్లాడతాడు. అసలు ఆంధ్ర వాళ్ళు ఏంటి, మనకి ఆల్రెడీ విభజన అయిపోయింది, విభజన అయిపోయిన తర్వాత ఇవాళ రోజున ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం పరిపాలన చేసుకుంటుంది, ఈయన ఇంకా తెలంగాణలోనే ఉన్న కేసీఆర్ గారికి ఏ రకంగా చేయాలి అని చెప్పని ఇంతకుముందు చేశారు, వాళ్ళ అబ్బాయితో కలిసి తిరిగాడు హైదరాబాద్లో. అటువంటి ఆయన ఇవాళ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇప్పుడు వచ్చేసరికల్లా ఎప్పుడుదో 2014 అయిపోయినటువంటి తీసుకుని వచ్చి ఆంధ్రులు అంటే మన కులాలందరినీ తిట్టారు, మనలో పౌరుషం ఉండాలి అని చెప్పని అడుగుతున్నాడు అని చెప్పంటే మరి ఆ రోజున విభజన చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడుతో కలిసి 2014 వెళ్ళేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి రాజకీయం చేస్తున్నాడు అని చెప్పంటే ఒక్కటే, ఆయనకి ఏం చేయాలో తెలియక లేచే తెలిసా అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం, కులాలు అనేటువంటిది రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఈ యొక్క ప్రభుత్వాన్ని మీద చెడ్డ పేరు తేవాలనేటువంటిది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి జయం. ఆ జయానికి ఆ జెండాని పట్టుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారి నాయుడు గారు ఇచ్చినటువంటి జెండాది ఇక్కడ మన శాంతి భద్రతలు విఘాతం కలిగించాల్సిందే. ఎందుకు సంక్షేమ పథకాలను విమర్శించలేము,
చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మన సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి నేను వస్తే ఇట్లా ఇస్తాను, 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అని ఈ రకంగా చెప్పేసుకుని వచ్చేసేసిన వ్యక్తి ఇవాళ సంక్షేమ పథకాల గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఇంకా ఏం మాట్లాడు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఏం మాట్లాడలేరు, సంక్షేమానికి ఏం మాట్లాడలేరు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా అరాచకం జరుగుతుందనో, లేకపోతే అశాంతి జరుగుతుందనో, లేకపోతే వాళ్ళని కొట్టారు వాళ్ళని చంపారనో, ఈ రకమైనటువంటి ఏదో ఒక రకమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టడమే తప్ప పవన్ కళ్యాణ్ గారికి వేరే ఒక ఇది లేదు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే లోకేష్ తిరుగుతున్నా, చంద్రబాబు గారు తిరుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ లేఖలు రాస్తుంటారు, లోకేష్ గారు ఏమన్నా ఇక్కడ అంతా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన చెప్తుంటాడు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఆయన సినిమా హీరో కాబట్టి స్క్రిప్ట్ బాగా మాట్లాడుతూ ఒక విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అది జరుగుతూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ముద్రగడ గారు రాసిన లేఖలో కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని నేను ఎప్పుడు ప్రయత్నించలేదని ఆయన ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి సుందరరామ్ శర్మ గారు, అంటే ఇప్పుడు తన సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్ట, లేకపోతే మళ్ళీ అన్ని కులాలు కలిపి నాకు అందరూ కావాలి అంటే కులాలను పట్టించు, అంటే పర్టికులర్గా తన సామాజిక వర్గానికి ఏమి ఎక్కువ న్యాయం చేయాలని తను అనుకోవట్లేదు, అందరూ కావాలనుకుంటున్నట్ట, ఎట్లా అర్థం చేసుకోవాలంటారు ప్రజలు? మరి ఆయనకి కులాల విషయంలో వచ్చేసరికల్లా ఒక క్లారిటీ లేకుండా పోయింది. ముద్రగడ పద్మనాభన్ గారు నిజంగా మీరు చెప్పినట్టుగా ఆయన చెప్పాడు, వీళ్ళందరూ మనవాళ్లే, అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి రంగా గారు, ఆ తర్వాత జక్కంపూడి గారు, ఇట్లా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి నిజం, కాపు నాడు అనేటువంటిది రంగాగారు చనిపోయిన తర్వాతన కాపు యొక్క సామాజిక వర్గం యొక్క రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, ఇంకొక వాళ్ళకి కావలసినటువంటి మిగతా రాజకీయ వీటిల్లో ముద్రగడ పద్మనాభం గారు ముందుండి నడిపిన మాట వాస్తవం. ఆ రోజున సామాజిక వర్గాన్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకుని వెళుతా అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు జరుపుకుంటా ఆయన ముందుకు వెళ్ళాడు. అసలు నిజంగా ఆయన ఓడిపోవటానికి కారణం కూడా ఈ యొక్క కాపు జాతికి నాకు ఇది కావాలి అనేటువంటిది ఆయన తీసుకోవటం మూలకంగా ఆయన రాజకీయంగా ఆల్మోస్ట్ ఆ తర్వాత గెలవటం కూడా జరగలేదు. అటువంటి వ్యక్తిని కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏమనాలి, ఆయనని చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పని దాసనారాయణరావు గారు లాంటి పెద్దవాళ్ళు కూడా ఆ రోజు నేను చిరంజీవి గారు కనుక వెళ్ళకపోతే ఆయన ప్రాణహాని అయ్యేది, రంగాగారిలాగా అయిపోయేవాడు అని ఆయన చెప్తూ ఉంటే, అంతకంటే కూడా రంగాగారిని నన్ను కూడా చంపబోయేవాడు చంపబోయాడు చంద్రబాబు నాయుడు, రంగాగారు అయితే చనిపోయారు నన్నైతే తప్పించుకున్నాను అని కన్నా లక్ష్మణ్ గారు చెప్పిన, రంగాగారు చనిపోతారు అని నాకు ముందే తెలుసు అని చెప్పిన హరిజారమ జోగయ్య గారు తన పుస్తకంలో రాసిన ఇవన్నీ కూడా తెలిసి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో బయటికి వచ్చి అసలు నిజంగా తన సామాజిక వర్గాన్నో లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్స్, అంటే కుల నాయకుడిగా నేను మాట్లాడలేదు ఆయన్ని, తన లీడర్స్ ఏదైతే ముద్రగడ గారు కానీ ఇవన్నీ లేకుండా చేసినవాడు, తుని ఘటనలు వచ్చిన తర్వాతన రాయలసీమ వాళ్ళు వచ్చారు వాళ్ళు చేశారు ఇదే అని చెప్పి, కానీ చివరికి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, ఆయన రాలేదు. అయితే ఆ కేసులు పెట్టినటువంటి కాపు సామాజిక వర్గ నాయకులందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా తీసేయటం జరిగింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాల మీద మాట్లాడితే మనం కూడా బాగుంటుంది, లేదా తను ఇంకా ఏమైనా చేస్తాను అంటే కూడా బాగుంటుంది, కానీ అవేమీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ కులాలను రెచ్చగొట్టడం, లేకపోతే నేను మతాలను కూడా రెచ్చగొట్టి మాట్లాడటం, ఈ మతం వాళ్ళు నాకు ఓట్లు వేయకపోవచ్చు, ఈ మతం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తున్నారని చెప్పటం, లేకపోతే ఏమన్నా నేను బీజేపీతో ఉన్నానని మీరు అనుకోకండి, మీరు వస్తే నేను చేస్తానని చెప్పి ఒక మతం వాళ్ళకి చెప్పటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క స్క్రిప్ట్లో భాగం. దాన్ని అనుసరిస్తున్నటువంటి ఆయన డైరెక్టర్ అయితే ఈయన యాక్టర్ కింద ఇద్దరు ముందుకెళ్తున్నారని చెప్పి మనం చెప్పచ్చు. ఇప్పుడు ఇంకొకటి, యువతని రెచ్చగొట్టే విధంగా చేస్తే అది లాభం నష్టం తప్పితే దానివల్ల వచ్చే లాభం ఏమాత్రం లేదు, అంటే ఆయన ముద్రగడ రాసిన లేఖలు కూడా ఆయన ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే అంటే ఏ పూటకు ఆ పూట ఒక ఊర్లో ఒకలాగా ఒక సభలో ఇంకొకలాగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యువత దీనివల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉందనే చర్చ బయట ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే ఆవేశపూరితంగా మాట్లాడడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమా డైలాగులు లేదా అవి ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చారో అన్నట్టు అక్కడ మాట్లాడి వెళ్ళిపోతే యువత దానికి ఆవేశానికి లోనవుతున్నా, అంటే అంత ఉద్వేగంగా మాట్లాడుతున్న సమయంలో వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు, యువతని తప్పుదోవ పట్టించే విధంగా అన్నది మెన్షన్ చేస్తారు, అలాంటి పరిస్థితి నిజంగా ఉందంటారా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానులంతా కూడా చిన్నవాళ్ళు, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు, కొంతవరకు వచ్చినటువంటి 25 ఇయర్స్ లోపల వాళ్ళు, లేదా ఓటు హక్కు కూడా ఇంకా రానటువంటి వాళ్ళు. నిన్న ఒక చోట ఎక్కడో ఒక మాట చెప్పాడు, 2014లో నేను వచ్చినప్పటికీను ఇప్పటికీ కనుక చూస్తే మీ అందరికీ ఓటు హక్కు వచ్చింది, అప్పుడు మీకు ఓటు కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని. దట్ మీన్స్ ఓటు హక్కు కూడా లేకుండా సమాజం అంటే ఏంటో తెలియకుండా ఒక రకమైనటువంటి హీరో అభిమానులుగా ఉన్నటువంటి
వాళ్ళు వర్క్ ద పిల్లలు వాళ్ళు. ఆయన చెప్తా ఉన్నాడు నేను మీటింగులు పెడితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వస్తారు అని చెప్పాను. నిజానికి రూపాయి ఖర్చు ఉంది. ఎవరికి ఉంది? ఆ పిల్లల తల్లిదండ్రులకు ఉంది. ఎందుకనంటే వాళ్ళు అడిగో లేకపోతే లాక్కునో అమ్మా నాన్నల్ని బెదిరించడం అంటే అమ్మా నాన్నల దగ్గర ఉన్నటువంటి దీంతో లాక్కునో అప్పులు చేసో ఆ మీటింగులకు వస్తున్నారు. ఆ డబ్బులన్నీ కూడా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటిది ఏదో నాకు ఫ్రీగా వస్తున్నారో అది ఇది అని చెప్పడం కంటే కూడా ఆ పిల్లల యొక్క భవిష్యత్తును చెడగొడుతున్నాడు అని చెప్పడం మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకని చెప్పంటే ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తారు ఆ రకంగా. అయితే మీరు అడుగుతున్నట్టుగా ఈ యువత ఆ యొక్క దీంట్లో తెలియక ముద్రగడ లాంటి వాళ్ళని కూడా మీద కూడా ట్రోలింగ్ చేసిన మాట అందుకనే వాస్తవం. అసలు నిజంగా కూడా పుట్టక ముందే కాపు సామాజిక వర్గం యొక్క ఇష్యూస్ మీద మాట్లాడినటువంటి ముద్రగడ గారి ఇలాంటి పెద్దవాళ్ళని పట్టుకుని ఆ రకంగా వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు అది తప్పు చెయ్యొద్దు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం అనేటువంటిది దురదృష్టం. ఎందుకంటే నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఇవాళ ఆయన ఏదైతే చెబుతున్నాడో ఓట్ బ్యాంక్ అనుకునో ఏదో దాన్ని తీసుకురావడానికి ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది సంఘటితం చేశారు. వాళ్ళందరినీ సంఘటితం చేసి మనం కూడా రాజ్యాధికారానికి దగ్గరికి వెళ్ళాలి, పేద వాళ్ళని కానీ లేకపోతే వీళ్ళందరినీ కూడా కలుపుకొని మన రాజ్యాధికారంకి వెళ్ళాలి, సామాజిక న్యాయం చేయాలి అని చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడం జరిగింది. అంటే అంత కష్టపడి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ పేరు పేరున ఆ యువతతో లేకపోతే మిగతా వాళ్ళ చేత ట్రోలింగ్ చేయిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే మరి రేపు ఆయన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఎందుకు నేను చెప్పానంటే నువ్వు ఏమీ లేనప్పుడు ఈ రకంగా నీ పెద్దల్ని నేను గౌరవించుకోలేనప్పుడు ఇంకొక నీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళలేనప్పుడు అసలు నువ్వు ఈ సమాజం మొత్తాన్ని నువ్వు ఎక్కడ కలుపుతావు? నీ మీదే ముద్రగడ లాంటి పెద్దవాళ్ళు మాట్లాడతారు, నీకేమన్నా హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు వేరే రకంగా మాట్లాడతారు. అంటే వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరినీ సంఘటితం చేసుకుని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ ముందుకు ఎట్లా తీసుకెళ్ళగలుగుతాడు? తీసుకెళ్ళలేడు కాబట్టే రెండు చోట్ల ఓడించారు. మళ్ళీ అది రిపీట్ కాకుండా ఇప్పటికైనా కూడా జాగ్రత్త పడకపోయేటట్లయితే చాలా చెడ్డ పేరు వస్తుంది. రెండోది ముఖ్యంగా యువతని ఆ రకంగా మాట్లాడించి ఆ రకంగా చేయటం అనేటువంటిది రేపు పొద్దున్న ఆయనకే నష్టము. అయితే ఒక్క మాట మాత్రం ఆయన అంటుంటాడు, మీరందరూ ఇక్కడికి వస్తారు, విజిల్స్ వేస్తారు, నా అభిమానులు అన్నీ బాగుంటాయి, కానీ చివరికి పోయేసేసి మీరంతా జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లేస్తారు అని ఆయన ప్రతి మీటింగ్లోనూ చెప్తాడు. అంటే ఒక ఇది ఉంది, ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ చెప్పినట్టుగా అక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఆవేశం వస్తుంది, ఎగురుతారేమో కానీ తర్వాత ఆలోచించేసి మనవాడు ఓన్లీ సినిమాలకే బాగుంటాడు పవన్ కళ్యాణ్ గారు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారే బెస్ట్, ఈజ్ ఏ రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన రియల్ హీరో కాబట్టి మనకి ఇద్దరు కావాలి అనుకుని ఓట్లు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, సినిమాల వైపేమన్నా పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారేమో యువత కూడా అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి నోటి వచ్చినటువంటి మాటలతోటి మనకు అర్థమవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ సినిమా గారు.